కీమా రోల్సా? కీమా రోల్స్ విన్నాము, బట్ ఏమైనా స్పెషల్గా ఉంటుందా? స్పెషల్ స్పెషలేనా? ఓకే, స్పెషల్గా ఉంటుంది అంటున్నారు. చూద్దాం మరి కీమా రోల్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కీమా రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, మైదా 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా సంధ్య గారు? చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ మేనేజ్ చేసుకునేది ఉందా? కీమా, గరం మసాలా, గరం మసాలా, సాల్ట్, కారం, పసుపు కొంచెం, ఇవంతా మేనేజ్ చేస్తాం. సో అంతే కలిపేసుకోవడమేనా? ఒక 2 మినిట్స్ కలిపి పక్కన పెట్టు. సో అయితే మరి ప్యాన్ ఆన్ చేయనా? ఆన్ చేయండి, ఆన్ చేయండి. ఓకే, జింజర్ వేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మామూలుగా ఇప్పుడు మనకి ఇప్పుడు చేసేస్తున్నాం కాబట్టి వేసేస్తున్నారు, అలా కాకుండా ఇది కలిపి ఇంతసేపు ఉంచాలి అలా ఏమైనా ఉందా? ఒక 5 మినిట్స్ ఉంచుకోవచ్చు. ఉంచితే సరిపోతుంది. ఓకే ఓకే, ఆయిల్ వేసుకుందాం. వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వేసుకుంటారా? వేసే. కొంచెం పచ్చి పచ్చి పచ్చిమిరపకాయ ఎలా సన్నగా తరిగేసుకోవాలా? సన్నగా. మీరేంటి హౌస్ వైఫ్ జాబ్ చేస్తుంటారా? హౌస్ వైఫ్ కాకపోతే నేను సీరియల్స్ ఇంట్రెస్ట్, నాకు సీరియల్స్ లో డాక్టర్ గా చేస్తున్నాను. ఓహో, డాక్టర్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారా? వావ్, సూపర్. దీని తర్వాత మ్యారినేట్ చేసుకుని వేసుకోవాలి. వేసేయట. ఓకే, వేసేయచ్చా? వేసేయండి. ఓకేనా? కొంచెం వేగాలి. అంతేనా? నేను ఇలా తిప్పుతూ ఉంటాను. ఇప్పుడు ఏమైనా యాడ్ చేసేది ఉందా ఇందులో? ఇందులో కొంచెం కారం వేసి. కారమా? అయితే వేసేయండి. చాలా. ఇంకేమైనా వేసేది ఉందా? అంతేనా? అంతే. ఇప్పుడు చపాతి ఏదో కలిపి ఉంచారు? రోటీస్ కండి ఇవి. ఓకే, అది ఏమేమి వేసి కలిపారు ఇందులో? ఇందులో మైదా, ఎగ్, మైదా పిండి, మైదా పిండిలో ఎగ్, తర్వాత కొంచెం సాల్ట్, సాల్ట్, కొంచెం ఆయిల్, ఆయిల్. సో మైదా, ఎగ్, సాల్ట్, ఆయిల్ వేసేసి కలిపి మెత్తగా కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసాను. ఒక 10 మినిట్స్ తడి బట్టలు ఉంచాలా? తడి బట్టలు పెట్టడం వల్ల ఏంటి? మెత్తగా బాగుంటుంది అండి. మెత్తగా బాగుంటుంది. సో ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఓకే, గుడ్. ఓకే, ఇది అయిపోయినట్టుంది. అది ఇంకా ఉడకాలండి, సిమ్ లో పెట్టాలి. ఇందులో ఇంకేమైనా యాడ్ చేసేది? వాటర్ పోద్దాం కొంచెం. వాటర్ వేద్దాం. వాటర్ తర్వాత ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా ఇందులో? ఏం లేదు. ఏం లేదా? సో నీళ్లు వేసేసాం. ఈ నీళ్లు ఇంకిపోయేదాకా అయితే ఉడకాలి కదా? అవునండి. ఓకే, అదే మనం చపాతీ చేసుకుందామా? చేసుకుందాం. ఈ చపాతి చేసేస్తున్నారు కాబట్టి మనం పాన్ షిఫ్ట్ చేసుకుని అటు ఉడికిస్తూ ఉంటే పాన్ కూడా వేడిలో పడింది కదా? ఓకే, నేను చెయ్యండి, నేను చేస్తా. పల్చగా రావాలి, అది పల్చగా ఉంటే బాగుంటుంది. డాక్టర్ క్యారెక్టర్స్ చేస్తా అన్నారు, అదేంటి, అదేమన్నా రూలా? నేను డాక్టర్ క్యారెక్టరే చేస్తాను అని. అంటే ఫస్ట్ నుంచి అలాగే పిలిచారు, అదే చేస్తాను. అంతే, ఏదొచ్చినా చేస్తాను. ఓకే, ఏదొచ్చినా చేస్తారు డాక్టరే కాకుండా. సో మీ హస్బెండ్ అడిగారా మీరు? నేను యాక్ట్ చేయాలనుకుంటున్నానండి, ఇంట్రెస్టెడ్ గా ఉన్నానండి అని అడిగాను. సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. సో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదా? అలాగే డ్రైగానే కాల్చాలా? అది కొంచెం వేద్దాం.
రోటీ కూడా రెడీ అయిపోయింది. సో చపాతీ అయిపోయినట్టే అయిపోయింది. ఓకే, ఇది కూడా వేగిందా చూసుకోండి. వేగిపోయింది, వేగిపోయినట్టేనా, ఆఫ్ చేసేద్దామా. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి? ఈ రోటీ మీద పెట్టుకోవాలి, అదంతా స్టఫ్ పెట్టుకోవాలా? స్టఫ్ అంతా మీరు అక్కడ పెట్టుకోండి. చాలా, ఇంకా వేయాలా కొంచెం, రోల్ చేయాలి కదా. ఇప్పుడు ఇవన్నీ పైన వేసుకుందాం. ఆనియన్స్, ఓకే, క్యాప్సికమ్. ఓకే, ఇన్ని వేసే కదా, ర్యాప్ చేసాక ఉంటుందా? ఉంటుంది. కొంచెం లెమన్, లెమన్ వేసాం కదా, రోల్ చేసుకోవటం అంతే అయిపోయిందా? అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు కట్ చేయాలా? ఓ, స్టఫ్ ఉంటుందండి కట్ చేస్తే? ఉంటుందండి. సో మీరు ఇప్పుడు కేక్ కట్ చేస్తారు, మీరు హ్యాపీ బర్త్డే అంటారు. పుదీనా కీమా రోల్స్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా, కీమా రోల్స్ రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా రోల్స్ తయారీ విధానం, ముందుగా మైదాలో కోడిగుడ్డు, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో కీమా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కీమా మిశ్రమం, కారం వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీపై కీమా మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, నిమ్మరసం వేసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా రోల్స్ రెడీ. కీమా రోల్స్ రెడీగా ఉన్నాయి. మరి వీటిని టేస్ట్ చేయాలంటే, ఎస్, వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో, చూస్తే దాన్ని బట్టి మేము వెనకాల ఫాలో అవుతాం. బాగుంది, కమ్మగా బాగుంది. చపాతి కూడా సాఫ్ట్, లైట్ క్రిస్పీనెస్ ఉన్నది, చూసేప్పుడు తెలుస్తుంది. సో మేడం గారి డిష్ కూడా చూసిన తర్వాత దెన్ ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఏం తక్కువ ఉన్నది, ఏం ఎక్కువ ఉన్నది అని చూద్దాం. సరే, ఓకే. నిజంగా రావు గారు చెప్పినట్టుగా నోటికైతే కమ్మగా రుచిగా బాగుంది. సో ఈసారి మాత్రం టఫ్ అయిపోతే అయిపోయింది. ఫర్నిచర్, డెకరేటివ్ ఐటమ్స్, టేబుల్స్, స్టూల్స్ ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి మామూలుగా దేంతో క్లీన్ చేస్తే శుభ్రంగా ఉంటాయా అని ఆలోచిస్తుంటారు చాలా మంది. ఈ చిట్కా ఫాలో అవ్వండి, మీ ఫర్నిచర్ అంతా కూడా బాగా కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుంది. కొద్దిగా వెనిగర్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులో ఒక కాటన్ బట్ట ముంచి దాంతో కనుక ఫర్నిచర్ క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే దానికి పట్టిన మురికి అలాగే మరకలు అన్నీ కూడా పోయి కొత్త వాటిలాగే మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. భోజనం చేసిన తర్వాత కొద్దిగా మజ్జిగ తీసుకుని అందులో సాల్ట్, ఇంగువ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కనుక తాగుతూ ఉన్నట్లయితే తిన్న ఆహారం బాగా జీర్ణమవడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో కరివేపాకులు వేసుకుని బాగా మరక్కాచుకుని ఈ నూనె చల్లారిన తర్వాత తలకు పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తల స్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు తెల్లబడకుండా కూడా ఉంటుంది, బాగా నల్లబడుతుంది.
కొంతమందికి తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎవరికైనా చుట్టుపక్కల జలుబు ఉన్నా కూడా వాడికి అంటుకుంటూ ఉంటుంది. అలాగే ఇంకా వాతావరణ పరిస్థితుల వల్ల కూడా, లేదా ఎలర్జీల వల్ల ఇలా తరచుగా జలుబు వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెల్లుల్లిని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కనీసం ఒక 2 వెల్లుల్లిపాయలను కనుక తినడం అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది.